నమస్కారం మీ పేరు? ఆ పేరు మహేష్. కేసర్ మళ్ళీ రాడంటారా? రాడు రాని ఇవ్వను కూడా, వర్క్ సీట్లు కూడా తక్కువ వస్తాయి. ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్? చేతి గుర్తు సగం వస్తుంది. ఈ తర్వాత వీళ్ళు ఒకటి అయితే చేతి గుర్తు పక్క పక్క ఈ తెలంగాణలో కాంపిటీషన్ ఉండాలా. ఓకే, కాంపిటీషన్ ఉండాలా. కేసీఆర్ మొత్తం దింపాలి సార్. లోకల్గా మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాడు ఇక్కడ? ఇక్కడ సీట్లు మాత్రం తక్కువ తక్కువ. ఆయన కూడా గజువెల్లా కామరేడ్లో పోటీ చేస్తుండు కదా, గెలవాడు గెలవనియ్యా కూడా. కామరేడ్లు ఎవరు గెలుస్తారంటారు? కామరేడ్లో ఖచ్చితంగా కాంగ్రెసే. గజువెల్లా కూడా కాంగ్రెసే, ఖచ్చితంగా కాంగ్రెసే. ఎక్కడైనా కాంగ్రెసే. ఆయన ఈసారి దింపాలి. ఆయన దింపితేనే కరెక్ట్, కాంపిటీషన్ ఉంటేనే కరెక్ట్. ఇట్లా వాళ్ళే కుటుంబం ఉండు కరెక్ట్ కాదు. ఆయన దైవశక్తి ఉంటే మన దేవుడు మన దగ్గర ఉంటే పక్క ఆయన దిగుతాడు. దేవుడు ఖచ్చితంగా దిగుతాడు. ఈసారి మళ్ళీ గేసర్ ఛాన్స్ లేదు. మనకు తెలివి ఉంటే మనకు ఏం బూలదండ వేసుకోడు. ఎవరిని మాట్లాడినారు ప్రెస్ వాళ్ళని, ఎవరికి విలువయ్యాడు వాడు ఎందుకు సార్ గెలిచి? కరోనా మందతే సంవత్సరంగా అనుకున్నాడు వాడేం కేసీఆర్ వాడు. ఆ కరోనా సూదిచ్చి నుంచి చాలామంది చచ్చిపోయారు కూడా. ఆ 2 సంవత్సరాలు ఇన్ఫెక్షన్ కూడా అవుతున్నాయి. ఇవన్నీ వాడికి చెప్పుకుంటాం. కేసీఆర్ని కొట్టే మొగాడు ఎవరు తెలంగాణలో? మీరేం చెప్తారు? ఇప్పుడు కాంపిటీషన్ ఉంటేనే పనులు అవుతాయి సార్. అది నేను చెప్పు, ఇప్పుడే నేను చెప్పగలను. కాంపిటీషన్ ఉంటే పనులు అవుతాయి, ఇది మాత్రం పక్క. నేను ధైర్యంతో చెప్తున్నది. నమస్తే అమ్మా, మీ పేరు? సుజాత. మీది ఇదే ఊరా? అవును. ఎట్లా ఉంది ఊరు? పర్వాలేదు, కానీ రోడ్ అయితే బాగాలేదు మాకు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతానికి? బాజిరెడ్డి గోవర్ధన్. 2 సార్లు గెలిచారు కదా, 3వ సారి ఛాన్స్ ఉందా కదా? చెప్పలేము ఇంకా. ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? తెలియదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీలు, అందరు పోటీలు నడుస్తున్నాయి. లాస్ట్ వరకు ఎవరు వస్తారో తెలియదు. ఇక కేసీఆర్ మళ్ళీ సీఎం అంటున్నారు, ఛాన్స్ ఉందా? వేరే వాళ్ళకి అవకాశం ఉందా? అది మన చేతిలో ఏం లేదు కదా. లేదా? మీ ఊరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎక్కువ? ఏమో, మేము ఎక్కువ బయటకు వెళ్ళాం. తెలియదా? అంటే కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, బీఆర్ఎస్? తెలియదు. ఇక్కడ వచ్చి డబుల్ బెడ్రూమ్ పెన్షన్ లేవు. ఇక్కడ పెన్షన్స్ వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు లేవు. ఏవి డబుల్ బెడ్రూమ్లు అయితే అసలే లేవు ఇక్కడ, ఈ ఊరికే లేవు. నమస్తే సార్. పేరు హుషన్. ఇదే ఊరా? ఇదే ఊరు. ఏం వర్క్ చేస్తారు? ఏమ్మార్కి వ్యవసాయం. వ్యవసాయం చేస్తున్నారు. మీకు రైతు బంధు వస్తుందా? ఎవరు రైతు బంధు వస్తే 3 రోజులు తాగేస్తాం. అదే కాపులు మా బస్సు 1 లక్ష రూపాయలు మాప అవుతుండే. అడు 10 సంవత్సరాల మాపడు, 10,000 20,000 మాపి ఇప్పుడు మాత్రం మాపేయలేదు. కాపులు మాపలేదు. మరి ఎమ్మెల్యే 2 సార్లు గెలిచింది? ఎమ్మెల్యే గెలిచిండి, ఈసారి గెలిచుడిగా తగిలి. ఎవరు వచ్చే అవకాశం? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ వచ్చే అవకాశం మళ్ళీ తెలంగాణలో కూడా అదే వస్తుందా? తెలంగాణ సుగర్ వచ్చే అవకాశం ఉన్నది. కేసీఆర్ని 3వ సారి సీఎం వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ 3వ సారి సీఎం అవుతుంది, బిడ్డ మంత్రి అవుతుంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మమ్మల్ని గెలిచేటోళ్ళు ఓలేరని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రజల మేము ఇప్పుడు స్కానింగ్ పోతున్నాం కదా తిరుగుతాము. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ పరిస్థితి ఏమంటారు? బీజేపీ సెంటర్గా మోడీ వస్తుంది, ఎంపికేస్తారు. ఓకే, స్టేట్లో మాత్రం బీజేపీ కొంచెం తక్కువ ఉంటుంది. బీజేపీ సీట్లు తక్కువ వస్తాయి, కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి సీట్లు. ఇక గవర్నమెంటు మరి ఈ బీజేపీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, వీళ్ళు పొత్తుకూడరు. ఈ 60 సీట్లు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుంది. అరే ఇక ఇప్పుడు మాకు తెలిసింది నుంచి అయితే ఇప్పుడు మేము 94 నుంచి రాజకీయం తిరుగుతున్నాము. ఎప్పుడు చూసినా కానీ ఓళ్ళు 2 సార్లు వేసారు, 2 సార్లు వేసారు, ఇడిసారి 2 సార్లు వేసారు. మళ్ళీ 2 సార్లు వేసినా కానీ ఇంతకుముందు సీఎంలు అల్లుడు బిడ్డ ఈ రాజకీయం వెళ్ళి ఈ తెలంగాణలో ఇంటి రాజకీయంలోకి వేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే పోయి సీఎం ద్వారా మాట్లాడడానికి ఎవరెట్లేరు మా బాధ చెప్తే. రేవంత్ రెడ్డి చేస్తుండే అక్కడ, మేము కామారెడ్డి దాకా పోలేము. మేము ఈ నిజామాబాద్ సిటీలు తిరుగుతున్నాము. పోయినాం అక్కడ, అక్కడ ఉన్న మాట మాట్లాడదు, ఇక్కడ ఉన్న ఏమన్నా మాట్లాడతారు. కేసీఆర్ కొట్టాలంటే ఎవరు నాయకులు ఉన్నారు గట్టిగా బలంగా తెలంగాణలో? తెలంగాణ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి కొట్టారండి. నమస్తే కాకా, మీ పేరు? పేరు పేరేంది? పేరు సాయిలు. ఇదే ఊరా మీది? ఇదే. ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? ఎట్లా ఉంది? డెవలప్ మంచిగానే అయిందా? రోడ్ డెవలప్ ఏం మంచిగా లేదు. రోడ్ ఎమ్మెల్యే పట్టించుకుంటలేదు. మాకు ఉండదు ఇండ్లు సుఖ లేవు, కిరాయి ఉండు అయితుంది. మీకు పొలం ఉందా? పొలం లేదు. ఏం పని చేస్తావు నువ్వు? మరి కేసీఆర్ 3వ సారి సీఎం అవుతాడా? కేసీఆర్ 3వ సారి సీఎం అవుతారంటే ఇన్నతులు తెచ్చి ఏమో మాకు పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్ మాకంటే చిన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అంట?
చేతి గుర్తు రమ్మంటారా, బీజేపీ కమలం గుర్తు కావాలన్నా, మళ్ళా కేసీఆర్ మూడోసారి కావాలంటారా, ఎట్లా ఉంది? కేసీఆర్ మళ్ళా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా మళ్ళీ గెలుస్తాడు మూడోసారి? రాడు. ఎవరు వస్తారు మరి ఫిక్స్ సైడ్? చేతి గుర్తు. చేతి గుర్తు వస్తుంది ఇక్కడ భూపతి రెడ్డి. సరే, నమస్తే అవ్వ. మీ పేరు? సావిత్రి. ఇదే ఊరా మీది? ఇదే ఊరా. ఎట్లా ఉంది ఊరు? బాగానే ఉందా? బాగున్నది. బాగుంది. బాగుంది. మన్మల్ ఏం చేస్తారు? నాకు మన్మల్ లేడు. ఒకదాన్ని పింఛన్ వస్తుందా నీకు? లేదు. లేదా? అప్లై చేయలేదు మరి? చేసినాం కానీ రాలేదు.